ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను ప్రతిరోజు అను నిత్యం నిన్నే కీర్తించేదను యేసుక్రీస్తు నామములో ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ కుటుంబ పక్షంగా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుతో ప్రతిరోజు ఎవ్రీ డే విత్ ద లార్డ్ అనే ఈ వాక్య ధ్యాన మాలిక ద్వారా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. చక్కగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ దేవుని వాక్యంలో మీరు ఎదుగుతూ ఉన్నారని నేను నమ్ముతున్నా. ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకోండి. ప్రభు గొప్పవాడు. ఈరోజు ఆదికాండము 43వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దానికంటే ముందుగా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఎందరైతే మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో మీ కృపాక్షేమంలో వారు పయనుంచండి. మీరు గొప్ప దేవుడు నాయన, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవ, మీ వాక్యము చేత మా హృదయములను తాకండి, అనేకులకు సాక్షులుగా మమ్మల్ని ఉంచండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రిలారా, దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. మరి ఈరోజు 43వ అధ్యాయము ధ్యానం చేసుకోబోతున్నాం. మరి దానికంటే ముందుగా మరి గతించిన దినాల్లో జరిగిన ప్రతి అధ్యాయంలో కూడా దేవుడు గొప్పవాడు, దేవుని యొక్క కార్యాలు గొప్పవి అని ప్రతిరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దాని నిమిత్తమై దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈరోజు 43వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకునే ముందు కొన్ని విషయాలు 42వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మరి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని తెలిసి యాకోబు వారి 10 మంది కుమారులను కూడా ఐగుప్తు దేశానికి పంపిస్తాడు. అప్పటికి యోసేపు ఐగుప్తు దేశం మీద అధికారిగా ఉండడం, అంటే ఆ దేశంలో ధాన్యాన్ని అమ్మినా కొన్నా మరి యోసేపే దానికి గొప్ప నాయకుడిగా ఉన్నట్లు మనం 42వ అధ్యాయంలో చూసాం. యోసేపు యొక్క అన్నలు యోసేపును గుర్తుపట్టరు, కానీ యోసేపు వారు అన్నలను గుర్తుపట్టి మీకెంతమంది అన్నదమ్ములు, మీ తండ్రి ఎలాగున్నాడు, వారి యోగక్షేమాలు అన్ని కనుక్కుని మీరు వేగుల వారు అని తన అన్నలకి చెప్పినప్పుడు వారి అన్నలు, మేము కాదు, మేము ఈ దేశానికి ధాన్యము కొనుక్కోవడానికి వచ్చాము అని వారు సమాధానం ఇచ్చినప్పుడు, నేను మిమ్మల్ని నమ్మను, యోసేపు వారు అన్నలకు మీరు మీ దేశానికి వెళ్ళి మీకున్న తమ్ముణ్ణి తీసుకుని రమ్మని చెప్పినప్పుడు, అప్పుడు షిమియోన్ని తన దగ్గర ఉంచుకుని బంధిస్తాడు. వీరు అన్నలు తిరిగి వారి దేశానికి వెళ్ళి వారి తండ్రితో చెప్తారు, యాకోబుతో చెబుతారు. మరి అప్పటికే యాకోబు చాలా దుఃఖాక్రాంతుడిగా ఉన్నాడు. ఎందుకనంటే మరి యోసేపు చనిపోయాడు అనే సమాచారం తన హృదయంలో ఉన్నది. తర్వాత చిన్నవాడైన బెన్యామీను కూడా చనిపోవడం తనకిష్టం లేదు. చాలా దుఃఖంతో ఉన్నాడు, భయంతో ఉన్నాడు, అంటే పుత్రహీనుడున అయిపోతానేమోనని. ప్రియులారా, మరి ఆ తర్వాత దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో మనం మరలా చూసామో ఈరోజు 43వ అధ్యాయంలో మరలా చూస్తూ ఉన్నాం. మరి యోసేపు యొక్క అన్నలు ఐగుప్తు దేశానికి వెళ్ళి ధాన్యాన్ని తీసుకుని వచ్చారు. అది తిన్న తర్వాత ఆ దేశంలో ఇంకా కరువు ఉంటుంది. అప్పుడు యాకోబు వారి బిడ్డలతో చెప్తాడు, ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు దేశము నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుడి అని వారితో చెప్పినప్పుడు, యోదా అతన్ని చూచి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు, మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాడు, కాబట్టి నీవు మా తమ్ముణ్ణి మాతో పంపించిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారము తీసుకుని వచ్చేదము అని చెప్పి, ఒకవేళ నీవు పంపించని ఎడల మేము అక్కడికి వెళ్ళలేము, మీ తమ్ముడు ఏడి అని మరలా మమ్మల్ని అడిగితే మేమేమి చెప్పగలుగుతాం, మా ముఖమును తనకి చూపించలేము అని తన తండ్రి అని యాకోబుతో చెప్పినప్పుడు, అందుకు తన తండ్రి అంటే ఇజ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనిషినితో చెప్పి నాకు ఇంత శ్రమ ఎందుకు కలగజేశారు. అలాగా యాకోబు వారిని అడిగినప్పుడు వారు చెప్తా ఉన్నారు, ఆ మనుష్యుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా,
మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మల్ని గూర్చి మా బంధువులను గూర్చి ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్లుగా అతనికి వాస్తవము మేము చెప్పాము. మరి యూదా తన తండ్రి అయిన ఇజ్రాయేలును చూచి మాట చెప్తాడు, ఆ చిన్నవాణిని నాతో కూడా పంపు, మేము లేచి మేము అక్కడికి వెళ్ళదము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను కూడా బ్రతుకుతారు, నేను అతని గూర్చి పూటపడుదును, నీవు అతని గూర్చి నన్ను అడగవలెను, నేను అతనిని తిరిగి నీ యొద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలబెట్టెదను, లేని ఎడల నింద నా మీద ఎల్లప్పుడూ ఉంటుంది అని మరి యూదా తన తండ్రితో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి యాకోబుకి భయం ఉన్నది, ఎందుకంటే పుత్రహీనుడును అయిపోతానేమోనని. బెన్యామీన్ని వారితో పంపించడం ఇష్టం లేదు, ఎందుకంటే రాహేలుకి పుట్టిన కుమారులు మరి యోసేపు బెన్యామీను, యాకోబుకి చాలా ప్రియమైన వారు వీరిద్దరూ కూడా. మొదటివాడు యోసేపు చనిపోయాడు, మరి ఇప్పుడు బెన్యామీను కూడా చనిపోతే మరి తన దుఃఖ లోకంలోనికి నేను వెళ్ళిపోతాను, నేను పుత్రహీనుడిగా నన్ను చూడొద్దు అని వారితో చెప్పినప్పుడు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, మీరు బెన్యామీన్ని పంపిస్తేనే గాని అక్కడ ఐగుప్తు దేశ నాయకుడు మాకు ఆహారం ఇవ్వడు, అంత మాత్రమే కాదు తను ఏదైతే మా గురించి అనుకున్నాడో అదంతా నిజమని అతను అనుకుంటాడు అన్నప్పుడు వారు చెప్తా ఉన్నారు, మీరు పంపిస్తే మేము వెళ్తాము, వెళ్ళి క్షేమంగా తనను తీసుకుని వస్తాము అన్నప్పుడు ఇవన్నీ విన్న తర్వాత తన తండ్రి అయిన ఇజ్రాయేలు వారితో ఇలా జ్ఞాపకం చేస్తాడు, మీరు వెళ్ళేటప్పుడు ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచా కాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకుని వెళ్ళండి. ఎంత గొప్ప సంగతి కదా, ఇందులో చాలా మర్మం ఉన్నది. మరి ఇవన్నీ ఎందుకు చేయాలి అనంటే సాధారణంగా వారికి ఉన్న సంబంధము ఇంకా పెంచుకోవాలి. ఒకవేళ ఐగుప్తు నాయకులు ఎవరైనా వీరి మీద పగపట్టి ఉంటే అవన్నీ కూడా దీంతో పాటు పోతాయి అని, అవన్నీ మర్చిపోతారు అని. ఏదైతే మొదటిసారి మరి ఈ 10 మంది అన్నలు కూడా అక్కడికి వెళ్లారో అప్పుడు ధాన్యం ఒకటే కాదు, వారు పట్టుకెళ్లిన ఆ రోకలు కూడా తిరిగి పంపించాడు వారికి తెలియకోకుండా. ఇప్పుడు యాకోబు తన కుమారులకు చెప్తున్నాడు, మీరు పట్టుకెళ్లే ఈ ఒకటే కాదు దానితో పాటు రెట్టింపు రోకలు తీసుకునిడి, మీ గోనెల మూతలో ఉంచబడి తిరిగి ఇచ్చిన రోకలు కూడా మీరు తీసుకుని పోయి ఆయనకు మరలా ఇవ్వండి, ఒకవేళ అది పొరపాటయ్యిందేమో, అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ యాకోబు తన కుమారులకి జ్ఞాపకం చేస్తున్నాడు. మీ తమ్ముడిని తీసుకుని లేచి ఆ మనిషిని యొద్దకు తిరిగి తీసుకుని వెళ్ళుడి, ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని అనగా బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మును కరుణించునుగాక అని, ఒకవేళ నేను పుత్రహీనుణ్ణి అవ్వవలసి ఉంటే దేవుడు చూచుకుంటాడు అని ఆ మనుషుల్ని అక్కడ ఆశీర్వదించి పంపిస్తాడు. ఆ మనుషులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రూకలు తమ వెంట బెన్యామీనును కూడా తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళి యోసేపు ఎదుట నిలబెట్టినప్పుడు యోసేపు వాళ్ళ అన్నలను చూస్తాడు. వాళ్ళు అన్నలను చూచి వారితో కూడా బెన్యామీనును చూచినప్పుడు మరి యోసేపు వారింట్లో పనిచేసే వారందరికీ కూడా చెప్తాడు ఏంటంటే, ఆ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయుము, మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో కూడా భోజనము చేయుదురు. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకుని పోయెను. యోసేపు వారందరికి అలా చెప్పిన తర్వాత మరి బెన్యామీనిని వారందరినీ కూడా వారింటికి తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా భయపడతారు. ఎందుకు అనంటే మరి యోసేపు యొక్క అన్నలు మరి ముందుసారి ఐగుప్తుకి వచ్చి ధాన్యాన్ని కొన్నప్పుడు ఆ రూకలు వారు గోనెలో ఉండిపోయినాయి గనుక వారు చాలా భయపడతా ఉంటారు. దాని నిమిత్తము ఒకవేళ అకస్మాత్తుగా ఈ ఐగుప్తీయులు వచ్చి మమ్మలను చంపుతారేమోనని వారు భయపడతారు. కానీ నిజానికి దేవుని యొక్క ప్రణాళిక గొప్పది. మరి యోసేపు యొక్క అన్నదమ్ములు అక్కడికి వచ్చి, అయ్యా మేమిక్కడికి ఆహారం కొనుక్కోవడానికి వచ్చాం అని మళ్ళా జరిగిందంతా చెప్తా ఉన్నారు. మేము తిరిగి వెళుతా ఉన్నప్పుడు ఎక్కడైతే మేము ఆగామో అక్కడ మా గోనెలు విప్పు చూచినప్పుడు మా రూకలు ఆ గోనెల్లో కట్టి ఉన్నాయి, మాకెవరికి అది అర్థం కాలేదు. మా రూకల తూనికకు సరిగా
ఆ గోనె మూతలో ఉన్నాయి గనుక అవి మరలా మేము తిరిగి తీసుకుని వచ్చాము అని వారు ముందుగా ఈ మాటలు వారికి తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఆహారం కొనడానికి మరి రోకలను మేము తీసుకుని వచ్చితమి, మా రోకలను మా గోనెలలో ఎవరు వేసితరో మాకు తెలియదు అని అక్కడ వారికి చెప్పినప్పుడు అప్పుడు అతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీకు క్షామము కలుగునుగాక భయపడకుడి అని ఆయన చెప్పి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనము ఇచ్చాడు. ఎంత గొప్ప మాట కదా. యోసేపు దేవుని మీద ఆధారపడేవాడు, యోసేపు దేవునికి భయపడేవాడు. ప్రియులారా, ఈరోజు ఎవరైతే దేవుని మీద ఆధారపడి దేవునికి భయపడి జీవిస్తారో వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఒక దినాన్ని వారి సొంత అన్నదమ్ములే తనని అమ్మేశారు. యోసేపు మాకు వద్దు అనుకున్నారు, యోసేపు వలన మాకు ప్రమాదం ఉన్నదనుకున్నారు. ఒకవేళ యోసేపు ఇంట్లో ఉంటే మాకు వచ్చే ప్రేమ గాని మాకు వచ్చే భాగం గాని మేము కోల్పోతాం అనుకున్నారు. కానీ మరి దేవుని యొక్క ప్రణాళిక గొప్పది. ప్రియులారా, ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో వారి జీవితాల్లో దేవుడు ఎప్పుడూ ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు, వారు యేసోపు ఇంటికి వచ్చినప్పుడు తాము తమ చేతులలో ఉన్న కానుకలు ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి నేలను సాగిలపడిరి. యేసోపు దగ్గరికి వెళ్ళి వారు అలా సాగిలపడినప్పుడు, మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా, క్షామముగా ఉన్నాడా అని యోగక్షేమాలు వారిని అడిగి తెలుసుకుంటారు. అప్పుడు వారు చెప్తా ఉన్నారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షామముగానే ఉన్నాడు అని మరి వారు తల వంచి వంగి సాగిలపడి వారు అతనికి సమాధానం చెప్తారు. తర్వాత తన తమ్ముడైన బెన్యామీనుని చూచినప్పుడు యేసోపుకి ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతుక్కుని లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడుస్తాడు. అప్పుడు అతడు ముఖము కడుక్కొని మరలా బయటకు వచ్చి తన్ను తాను అణుచుకొని భోజనము వడ్డించుడని వారికి చెప్పినప్పుడు అతనికిని వారందరికీ కూడా భోజనము వడ్డించినప్పుడు ఐగుప్తీయులు మరి హెబ్రియులు వేరువేరుగా కూర్చుంటారు. ఎందుకనంటే ఐగుప్తీయులు హెబ్రియులు కలవరు, వారిద్దరూ ఒక చోట కలిసి భోజనం చేయరు. ఐగుప్తీయులు హెబ్రియులతో కలిసి భోజనం చేస్తే వారికి అవమానం, అందుకు వేరువేరుగా వారికి భోజనము ఏర్పాటు చేస్తారు. వారు హెబ్రియులతో కలిసి భోజనం చేయట వారికి హేయముగా వారు భావిస్తారు. ఆ తర్వాత వారు జ్యేష్ఠ కుమారుని మొదలుకొని కనిష్ట కుమారుడి వరకు వారు అందరూ కూడా ఒక క్రమముగా అక్కడ కూర్చున్నప్పుడు ఆ మనుషులు వారిని చూచి ఆశ్చర్యపడతారు. ఆ తర్వాత మరి వారి వారికి క్రమము చెప్పున వారికి వంతులు ఇస్తాడు. ఆ తర్వాత బెన్యామీనికి 5 రెట్లు ఎక్కువ వారన్నల కంటే ఇస్తాడు. ఆ తర్వాత యోసేపు వారితో కూర్చుని గొప్ప విందు వారు ఆరగిస్తారు. ఈ 43వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు, ఎవరైతే ప్రభువుని సొంత రక్షకునిగా కలిగి ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి దేవుడుగా కలిగి ఉంటారో వారి జీవితాలు ఎప్పుడు ఆశీర్వదించబడతాయి. వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు, సమాధానంతో ఉంటారు. వారు ఇతరులను ఆశీర్వదించేవారుగా ఉంటారు, ఇతరుల కంటే పై చేయగలిగిన వారుగా ఉంటారు. దేవుడు ఎప్పుడు ఆశీర్వదించేవాడు. ఒకవేళ మనుషులు నిన్ను తృణీకరించినా, మనుషులు నిన్ను త్రోసివేసినా, ఒకవేళ నువ్వు మనుషులకి ఉపయోగకరంగా లేకపోవచ్చు అని నేను అనుకోవచ్చు, కానీ నువ్వు దేవునికి ఉపయోగపడేవాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు, దేవుడు నిన్ను వాడుకునేవాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునికి నువ్వు సమర్పించుకుంటావో, ఎప్పుడైతే దేవునికి నీవు సంపూర్ణంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, అయ్యా నేను పాపిని నాయనా, నా జీవితాన్ని మార్చునైనా, నన్ను నీవు వాడుకోనైనా అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, అప్పుడు దేవుడు నా ప్రభువు నీ హృదయాన్ని మార్చగలిగినవాడు. ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవుని యొక్క అధికారానికి నువ్వు ఇస్తావో, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించేవాడు, నిన్ను వాడుకునేవాడు. ఈరోజు ఒకవేళ ఆ ప్రభు నీ జీవితంలో ఇంకా సొంత రక్షకునిగా లేకపోతే, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభు నీ జీవితంలో రావాలి అని ఆశపడతా ఉన్నాడు. యేసు ప్రభు ఎవరి జీవితంలో అయితే రక్షకుడిగా ఉంటారో వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము నీ జీవితంలో ప్రభు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ అలా నువ్వు అనుకుంటే ప్రభు సన్నిధిలోనికి వచ్చి, ప్రభు నేను పాపిని నాయనా, నా జీవితాన్ని మార్చండి నాయనా, నా పాపాలు క్షమించండి నాయనా, నన్ను పవిత్రునిగా చేయండి, పరలోక రాజ్యానికి నన్ను వారసునిగా చేయండి అని అంటే,
ప్రభు నీ జీవితంలోనికి వచ్చేవాడు, నీ పాపములను కడిగి నిన్ను పవిత్రునిగా చేసి పరలోక రాజ్య వారసునిగా నిన్ను చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో మీ కృపాక్షేమములు ఉంచండి నాయన, మీ దీవెనలు వారిపై నుంచండి. ఏ ఏ సమస్యలు గుండా వెళ్తున్నారో ప్రభువా, ఆ సమస్యలు మీరు ఎరిగిన దేవుడు నాయన, మాకంటే మీరు గొప్ప ప్రణాళిక కలిగిన వారు నాయన. ప్రభువా, ఈ సమయంలో ఏదైతే వారి జీవితంలో భారముగా ఉన్నదో ప్రభువా, ఆ భారాన్ని మీరు తీసివేయండి నాయన. అది ఆర్థికమైన భారమైనా, అప్పు బాధ అయినా, ప్రభువా మరి ఉద్యోగమైనా, ఇంట్లో ప్రభువా ఎలాంటి వ్యక్తిగతమైన విషయాలైనా, మీరు అన్నిటికీ సమాధానము నాయన. ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, మీ వాక్యముతో వారిని తాకండి. మీరు లేని జీవితము, మీ వాక్యము లేని జీవితము జీవితము కాదు నాయన. మీ వాక్యము ప్రార్థనతో మేము జీవించే కృప దయచేయండి. ఇదిగో మీ పరిచర్యలో ప్రభువా మీ సహవాసములో మేము నమ్మకంగా జీవించే కృప దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎందరైతే మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో ఇప్పుడు సదాకాలము తోడయ్యండి, నడిపించునుగాక, ఆమేన్. ప్రియులారా, ఈ మాటలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు మరలా ఇదే సమయానికి కలుసుకుందాం. గాడ్ బ్లెస్. ప్రతి ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను.